హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు దసరా కాబట్టి సో మన ఛానల్లో దసరా స్పెషల్గా ఈ వీడియోలో నేను మీకు దసరా గురించి కొన్ని విషయాలు తెలియజేద్దాం అనుకున్నాను. సో అందులో భాగంగా అసలు దసరా అంటే ఏంటి, అమ్మవారిని ఈ నవరాత్రుల్లో 9 రకాలుగా ఎట్లా అలంకరిస్తారు, అండ్ అమ్మవారికి ఇష్టమైన 9 రకాల నైవేద్యాలు, అండ్ అమ్మవారికి ఇష్టమైన 9 రకాల రంగుల గురించి పూర్తిగా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో మొత్తం చివరి వరకు, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మన భారతదేశంలో అతి ముఖ్యమైన పండుగల్లో ఈ దసరా అనేది పెద్ద పండుగ అండ్ ముఖ్యమైన పండుగ. ఇది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులుగా జరిపి 10వ రోజు విజయదశమిగా చేస్తారు. సో అందుకని ఈ మొత్తం కలిపి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. అంటే ఈ పండుగని నవరాత్రి అని అంటారు, శరణ్ నవరాత్రి అని కూడా అంటారు. అంటే శరద్ ఋతువులో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. అండ్ ఇందులో కొంతమంది అంటే కొన్ని చోట్ల మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవికి, తర్వాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు చేస్తుంటారు. అందులో భాగంగా కొంతమంది బొమ్మల కొలువు పెట్టడం కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది కొన్ని చోట్ల. అలా దసరా పండుగని విజయదశమి నాడు చేస్తుంటారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో అయితే ముందు నవరాత్రులు దుర్గను పూజించి తర్వాత విజయదశమి రోజు దసరా చేసుకుంటారు. తెలంగాణలో అయితే ఈ 9 రోజులు అంటే అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతూ ఉంటారు. ఈ విజయదశమి రోజున ఒక చరిత్ర కూడా ఉంది. అదేంటంటే పురాణాల ప్రకారం రాముడు రావణుడిని గెలిచిన రోజు, అదే కాకుండా పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు వాళ్ళ ఆయుధాలు వాళ్ళ మొత్తం ఒక చెట్టు పైన అంటే జమ్మి చెట్టు పైన ఉంచేసి మళ్ళీ తిరిగి తీసుకున్న రోజు అంట ఇది. సో అందుకని ఈ రావణ వధకి జమ్మి ఆకులకి పూజ చేస్తుంటారు. అంతేకాకుండా మన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుని 9 రాత్రులు యుద్ధం చేసి అతన్ని చంపేసిన తర్వాత వచ్చే 10వ రోజున ఈ విజయదశమిగా జరుపుకుంటూ ఉంటారు. సో అందుకని ఇది చాలా పెద్ద పండుగ అండ్ ముఖ్యమైన పండుగగా జరుపుకుంటూ ఉంటారు. అండ్ దీనికి సంబంధించిన నవరాత్రుల్లో 9 అలంకారాలు అమ్మవారికి చేస్తుంటారు. ఒక్కొక్క అలంకారానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అండ్ ఆ అలంకారం ఆ ప్రత్యేకతతో పాటు 9 అలంకారాలను చేసినప్పుడు ప్రతిరోజు ఆమెకి ఇష్టమైన నైవేద్యం కూడా సమర్పిస్తుంటారు. అలాగే ఆమెకి సంబంధించిన ముఖ్యమైన రంగులు కూడా ఉన్నాయి, 9 రంగులు ఉన్నాయి. సో అవి చాలా ముఖ్యమైనవి. అండ్ ఈ వీడియోలో మీకు 9 అలంకారాల గురించి, 9 నైవేద్యాల గురించి, 9 రంగుల గురించి క్లియర్గా తెలియజేస్తాను. సో లాస్ట్ వరకు చూసేయండి. ఇందులో భాగంగా మొదటి అవతారం వచ్చి శ్రీ స్వర్ణ కవచలంకృత దేవి అవతారం. అండ్ ఈమెకి నైవేద్యంగా చలిమిడి వడపప్పు పరమాణం పెడుతుంటారు. ఈవిడికి ఇష్టమైన రంగు గోల్డ్ ఆర్ గ్రే కలర్. నెక్స్ట్ 2వ రోజు అవతారం వచ్చి శ్రీ బాల త్రిపుర సుందరై దేవి. ఈవిడికి నైవేద్యంగా పరమాణం పెడతారు. అండ్ ఈవిడికి ఇష్టమైన రంగు లైట్ పింక్ కలర్ అండ్ ఆరెంజ్. సో ఇవిని బాల త్రిపుర సుందరిగా కొలుస్తుంటారు. 3వ అవతారం వచ్చి శ్రీ గాయత్రీదేవి అవతారం. ఈవిడికి నైవేద్యంగా గారెలు కానీ వడలు కానీ పెడుతుంటారు. అండ్ ఈవిడికి ఇష్టమైన రంగు వచ్చి ఆరెంజ్ కలర్ ఆర్ వైట్ కలర్. ఇక 4వ అవతారం వచ్చేసరికి శ్రీ అన్నపూర్ణాదేవి. ఈవిడికి నైవేద్యంగా దద్దోజనం కట్టె పొంగలు పెడుతుంటారు. అండ్ ఈవిడికి ఇష్టమైన కలర్ వచ్చి యెల్లో కలర్ అండ్ రెడ్ కలర్. నెక్స్ట్ 5వ అవతారం వచ్చి శ్రీ సరస్వతీదేవి. ఈవిడికి పాయసం, గొగ్గిళ్ళు, అటుకులు నైవేద్యంగా పెడతారు. అండ్ ఈవిడికి ఇష్టమైన కలర్ వచ్చి వైట్ అండ్ రాయల్ బ్లూ కలర్. 6వ అవతారం వచ్చి శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి. ఈవిడికి నైవేద్యంగా కొబ్బరన్నం, చింతపండు, పులిహోర. అండ్ ఈవిడికి ఇష్టమైన రంగు యెల్లో అండ్ గోల్డ్ కలర్. నెక్స్ట్ 7వ అవతారం వచ్చేసరికి శ్రీ లక్ష్మీదేవి అవతారం. ఈవిడికి నైవేద్యంగా పూర్ణం, బూరెలు, రవ కేసరి, చక్కెర పొంగలు పెడతారు. ఈవిడికి ఇష్టమైన రంగు పింక్ అండ్ గ్రీన్ కలర్. నెక్స్ట్ 8వ అవతారం వచ్చేసరికి శ్రీ దుర్గాదేవి అవతారం. ఈవిడికి నైవేద్యంగా కదంబం రైస్ అంటే సాంబార్ రైస్ పెడుతుంటారు. అండ్ ఈవిడికి నచ్చిన కలర్ మెరూన్ అండ్ బ్రౌన్ కలర్. నెక్స్ట్ 9వ అవతారం వచ్చేసరికి శ్రీ మహిషాసుర మర్దిని దేవి. ఈవిడికి నైవేద్యంగా పులిహోర, వడపప్పు, పానకం, గారెలు పెడుతుంటారు. ఈవిడికి నచ్చిన కలర్ పీకాక్ గ్రీన్
అండ్ నెక్స్ట్ ఫైనల్గా పదవ అవతారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారం. ఈవిడికి నైవేద్యంగా పానకం, చలమిడి, వడపప్పు, పులిహోర అన్ని మహా నైవేద్యంగా పెడుతుంటారు. అండ్ ఈవిడికి ఇష్టమైన రంగు వచ్చి పర్పుల్ కలర్. సో ఇదండి దసరా గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీతో షేర్ చేసేసుకున్నాను. ఏమైనా తప్పులుంటే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, నేను సెర్చ్ చేసుకుంటాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నా, నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.